కులమాలను అర్పించడం జరిగింది. దీనికి అందరికీ మాకు ఎంతో సంతోషంగా ఉంది. గవర్నమెంట్ నుంచి అంగీకారంగా తీసుకొని మంచిగా ఘనంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఐలమ్మ మనకు అన్నిటికీ ఆదర్శంగానే తీసుకోవాలి. ఐలమ్మను ఆడవాళ్ళంటే వంటింటి కుందేలుగా ఉండకుండా ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా ముందుకు అడుగు వేసి తమ యొక్క హక్కులను సాధించి దేశంలో ఉన్న మహిళలందరూ కూడా సమయస్ఫూర్తితో ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులను సాధించుకొని ధైర్యంగా ముందుకు సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐలమ్మ ఆమె భూమి కోసం, ముక్తి కోసము ఎన్నో పోరాటాలు చేసింది. ఆమె వ్యవసాయం కాకుండా బయట ఎన్నో భూములను దానం చేసింది చాలామందికి. మాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై రజక, జై రజక. ఈనాటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి నా రజక బంధువులందరికీ, మిత్రులకు, సోదరిమణులకు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజున 129వ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాము. చాకలైలమ్మ యొక్క జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా గర్వకారణము. ముఖ్యంగా ఆనాడు చాకలైలమ్మ ఈ నాకు పుల నాకు సాకలి బండ కావాలి, సాకలకు స్కీములు కావాలి, పథకాలను కాదు, సాకళ్ళు సాకలి పని చేయకుండా సాకలి పని పక్క పెట్టేసి ఆనాడు భూమిని కౌలు తీసుకొని 40 ఎకరాల భూమిని తీసుకొని కౌలు తీసుకొని పండించుకుంటే ఈ విష్ణుతో యొక్క కన్ను మంటమండి. ఆమె చాకలైలమ్మ యొక్క పొలానికి అగ్గి పెట్టిండు. అగ్గి పెడితే భూమి నాది, భుక్తి నాది. పోరాటం కోసం ముందుకొచ్చి ఆనాడు వీరుతంగా పోరాడి ఎంతోమంది వీరులంతా ఎంతోమంది ఎవరైనా తరిమింది, తరిమి ఆమె రథక పిట్టగా నిలిచి ఈరోజున ఈరోజు ఇంత ఘనం సంపాదించిందంటే ఆమె ఒక పోరాట స్ఫటిమ. ఆ స్ఫటిమ మూలంగానే ఈరోజు ఇంత సాధించింది. కాబట్టి ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఏం చేయలేదు, మాకు రథకులకు ఏం చేయలేదు. కనీసం మొన్ననే గవర్నమెంట్ వచ్చినాక సాకలైలమ్మ మనమరాల పేరు మనమరాళ్ళు మన యొక్క కమిషన్గా ఏర్పాటు చేసింది, మహిళా కమిషన్గా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈరోజున అక్కడ కోటిలో ఉన్న ఈ మహిళా యూనివర్సిటీకి సాకలైలమ్మ పేరు పెట్టింది. చాలా గర్వించదగ విషయం. దయచేసి ఇంకా అనేకమైనటువంటి రజకులను కూడా ఇరకబడరు. కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం రజకులను చేతులు ఇచ్చి ముందుకుపోయి రజకులందరూ కూడా ఆడవాళ్ళను కూడా లోపల ప్రోత్సహించేసి, ఇటు యువకులను ప్రోత్సహించేసి, ఈ వృత్తిని మాన్పించేసి మేమంతా కూడా మాకు వాటా మాకు ఉన్నటువంటి మా రజకులకు ఉన్నటువంటి వాట ప్రకారంగా మాకు ఓట్లు సీట్లు మేము ఓట్లు కాకుండా సీట్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వం మమ్మల్ని రజకులను ముందుకు కోరుకుంటాము. జోహార్ సాగర్ ఎల్లమ్మకి, జోహార్ సాగర్ ఎల్లమ్మకి, జోహార్. భూమి, భక్తి, వ్యక్తి చాకరి వీటి విముక్తి కోసం ఎంతో పోరాటం చేసినటువంటి మన తెలంగాణ ముద్దు బిడ్డ, అలాగే తను ఎంతోమంది వీరనారులకు ఓరుముద్దలు తినిపించి వారందరికీ కూడా విప్లవ భావాలను నూరిపోసినటువంటి మన వీర వనిత చాదలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము జీవితంలో ఎంతోమందిని ఐడియల్స్గా పెట్టుకుంటాం, ఆదర్శంగా తీసుకుంటాం. ఇప్పుడున్నటువంటి రన్నింగ్ మన జీవితంలో కూడా ఎంతోమందిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పటికీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మన కోసం త్యాగం చేసినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, ముఖ్యంగా మహిళలను తీసుకుంటే అందులో చిట్యాల ఐలమ్మ గారి స్థానం మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే తన యొక్క గుండె ధైర్యము ఎంత గొప్పదంటే, ఆ సమయంలో తన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ, ఏ ఆయుధాలు లేకపోయినప్పటికీ, సరైనటువంటి చదువు జ్ఞానం లేకపోయినట్టు కూడా తనలో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి దొరల యొక్క అరాచకాల్ని మొత్తం అణిగిపెట్టాలి, ఏ దొరలకు కూడా ఎవరికి కూడా భయపడకుండా మనం కష్టపడ్డటువంటి మన యొక్క ఒక బియ్యం గింజ కానీ వడ్ల గింజ కానీ ఎవరు తీసుకుపోకుండా వారందరినీ కూడా తను తరిమి తరిమి కొట్టగలిగింది అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ విప్లవ జ్యోతి కానివ్వండి, ఆ గుండె ధైర్యం కానివ్వండి. దాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు, మహిళే కాదు ప్రతి ఒక్కరు కూడా అది ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే విష్ణుధర వాళ్ళు తను పండించినటువంటి పంటను తీసుకెళ్లడానికి తన గుండాలను పంపించాడో, మరి ఆ రోజు నడుముకు కొంగు కట్టుకొని తను దగ్గర ఉన్నటువంటి కొడవళ్ళు, ఏదైతే పంట కోసేటువంటి కొడవళ్ళు ఉన్నాయో, వేరే ఆయుధాలు కూడా ఏమీ లేవు, గన్స్ కానీ లేదంటే బల్లాలు కానీ ఎలాంటివి కూడా లేవు. ఆ కొడవలితోనే వాళ్ళ మీద ఒక శివమ్నిలాగా విరుచుకుపడి మరి వారందరినీ కూడా తరిమి కొట్టగలిగింది. తనలో ఉన్నటువంటి ఆ విప్లవం ఏదైతే భావం ఉందో అందరిలోనూ కూడా, యువత కానీ, పిల్ల కానీ, పెద్ద కానీ, ప్రతి ఒక్కరిలోనూ కూడా మనం ఇలా అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి
ఈ విధంగా వాళ్ళని తరిమి కొడితేనే మనం పండించినటువంటి పంట మనం తీసుకోగలుగుతాము, మన భూములు మన దగ్గర ఉంచుకోగలుగుతాం, మనము ఈ విధంగా మన ఉనికిని కాపాడుకోగలుగుతామని తను ధైర్యంగా అందరికీ కూడా చెప్పి వారందరినీ కూడా సంఘటితం చేసుకొని మరి వారందరితో పాటు ముందుకెళ్ళగలిగింది అంటే మరి ఆ రోజు తను చదువుకున్నది ఏమీ లేదు. కేవలం తనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచి ఏదైతే తను కుణికిపుచ్చుకొని పుట్టిందో ఒక కారణ జన్మరాలుగా అదే తనంత వరకు వచ్చినప్పటికి కూడా అవి ఆ భావాలను పక్కన పెట్టకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు భయపడకుండా ఎక్కడా కూడా వాళ్ళకి బానిసలాగా ఉండకుండా వీరందరినీ కూడా తరిమి కొట్టాల్సిందే అని చెప్పేసి ఆ ధైర్యంతో ముందుకెళ్ళినటువంటి చిట్టయ్య లైలమ్మ గారి స్థానం ఎప్పుడు కూడా పై స్థానమే. తనని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి. అలాగే మా రజకులందరూ కూడా మా అన్నదమ్ములందరూ కూడా చాలామంది ఇక్కడ వచ్చారు, బీసీ సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. వారందరికీ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మనకు ప్రభుత్వాలు వస్తున్నారు, కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వట్లేదు. మరి ఈసారి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించి వారికి కావాల్సినవన్నీ కూడా ఇవ్వాల్సింది. ఎందుకంటే వారు ఇప్పుడు చిట్టలైలమ్మ గారికి వారసత్వంగా వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను 4 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను, కొన్ని జరిగాయి కొన్ని జరగలేదు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా వారికి సహకరించాలి, వారిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వందని నేను తెలియజేస్తూ మరొక్కసారి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి నా రజక బంధువులకు మరియు అలాగే నాయకులకు అధికారులకు అందరికీ మరియు నగర ప్రజలకు రజక బంధువులు అందరికీ తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. మరి అలాగే భూమి కోసం భక్తి కోసం అందరి కోసం బీసీల కోసం మరీ ముఖ్యంగా బీసీల కోసం కొట్లాడిన వీరవనిత చాకలైలమ్మ జయంతి ఇక్కడ జరుపుకోవడం నిజామాబాద్లో మరి గవర్నమెంట్ పరంగా వాళ్ళు అలర్ట్ చేయడం గత గవర్నమెంట్లో అధికారికంగా జయంతిని ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు చేయడము ఇదే గవర్నమెంట్ అధికార పరంగా చేయడము మాకెంతో సంతోషం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా అలాగే కొనసాగిస్తూ మా రజకులకు తోడ్పడుతుందని మరి మా అభివృద్ధికి మా సంక్షేమానికి తోడ్పడతాయని ఆశిస్తున్నాను. నూట 129వ జయంతి చాకలైలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ అధికారికంగా చేయడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే యూనివర్సిటీ కూడా చాకలైలమ్మ పేరు పెట్టడము మరియు చాకలైలమ్మ మునిమనవరాలైనటువంటి శ్వేతకు కూడా బీసీ మహిళా కమిషను ప్రకటించడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే భూమి కోసం భక్తి కోసము ఎంతో యుద్ధం చేసి చాకలైలమ్మ వీరనారిగా పేరొందిన మా రజకుల అందరికీ కూడా మేము ఎంతో గర్వపడుతున్నాము. అట్లాగే తిరగబడి దొరలను ఎదిరించి పెత్తనం చేసినా కూడా మా రజకులు ఇంకా వెనకబడి ఉన్నారు. ఆమెను ఆశయంగా తీసుకొని మా రజక కులస్తులందరూ కూడా ఎంతో ముందుకెదగాలని గవర్నమెంట్ కూడా మాకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించాలని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము. మా మహిళల చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ ఎంతో ముందుకు రావాలని ఉద్యమంగా ఎదిగి అన్ని మహిళలకు ఉన్నటువంటి అన్ని సంక్షేమాలను సాధించుకొని మహిళలందరూ ఎప్పుడు ఆమెను ఆదర్శంగానే తీసుకొని ముందుకు ఎదుగుతూ ఉండాలని మేము చాకలి ఐలమ్మను ఎంతో స్ఫూర్తిగా తీసుకొని అందరం ముందుకు ఎదుగుతామని మా యొక్క ఆశయాలన్నింటినీ సాధించుకుంటామని
కోరుకుంటున్నాము. జై జై రజక, జై జై రజక, సాధిద్దాం సాధిద్దాం. మహిళా మాషర్ చిట్యాలయలమ్మకు జోహార్ జోహార్, జోహార్ చిట్యాలయలమ్మకు జోహార్ జోహార్, సాధిద్దాం మహిళమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం మహిళమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. ఐక్యత ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం.